హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు ఇప్పుడు మనం పాత డ్రెస్ ఉంటుంది కదా దాని నుంచి మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాము ముందుగా డ్రెస్ని ఇలా ప్లెయిన్గా నేలపైన పరుచుకోండి తర్వాత మనం మెజర్మెంట్స్ అనేవి ఏమీ తేడా లేకుండా పర్ఫెక్ట్గా ఎలా తీసుకోవాలి అసలు డ్రెస్కి ఏ మెజర్మెంట్స్ కావాలో చెప్తాను చూడండి ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి మనకి జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ దగ్గర నుంచి జాయింట్ వరకు మెజర్ చేసుకోవాలి షోల్డర్ ఎంత వచ్చిందో చూసుకోవాలి దీనికి థర్టీన్ ఇంచెస్ వచ్చింది తర్వాత మనకి చెయ్యి ఎండింగ్ ఉంటుంది కదా అక్కడ చంక దగ్గర అనమాట అక్కడ మనకి ఎంత ఉందో కొలుచుకోవాలి పద్దెనిమిది నుంచి వచ్చింది అది చెస్ట్ రౌండ్ అనమాట తర్వాత మధ్యలో కరువు తిరిగి ప్లేస్ ఉంటుంది కదా అక్కడ ఎంత వచ్చిందో మనకి మెజర్ చేసుకోవాలి ఈ డ్రెస్కి పదిహేడు ఇంచీలు వచ్చింది అది వెయిస్ట్ రౌండ్ అనమాట నడుము చుట్టుకొలత తర్వాత కట్స్ వస్తాయి కదా ఆ కట్స్ దగ్గరే ఎంత ఉంది లెంత్ అనేది వెడల్పు అనేది చూసుకోవాలన్నమాట హిప్ రౌండ్ అది పంతొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది అలాగే మనకి చివరి బాటమ్ కూడా చూసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కరికి బాటమ్ ఒక బాగా లెంత్ విడితే ఇష్టపడతారు ఒక్కొక్కరికి ఒకలాగా ఇష్టపడతారు దీనికి ఇరవై రెండు ఇంచీలు వచ్చింది అది వీడియోలో మిస్ అయింది అయితే షోల్డర్ దగ్గర నుంచి మనకి ఇప్పుడు చంక డౌన్ ఎంత ఉందో అనేది కొలుచుకోవాలి తర్వాత ఇప్పుడు మనం రౌండ్ అన్నీ తీసుకున్నాం కదా ఇప్పుడు చంక డౌన్ తీసుకోవాలి సెవెన్ ఇంచెస్ వచ్చింది అక్కడి నుంచి వేస్ట్ డెప్త్ అనమాట నడుము ఎక్కడి వరకు ఉంటుందో చూసుకోవాలి దీనికి పదమూడున్నర ఇంచీలు వచ్చింది అలాగే అక్కడి నుంచి హిప్ డెప్త్ అనమాట మనకి కట్స్ వచ్చే ప్లేస్ ఉంటుంది కదా అక్కడికి డెప్త్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలన్నమాట పొడవు ఎంత ఉన్నది అనేది ఆ ప్లేస్లో మనం కరెక్ట్గా పెట్టుకుని టేపు కొలుచుకోవాలి దీనికి ఇరవై ఒక్క ఇంచులు వచ్చింది అక్కడి నుంచి డ్రెస్సు మొత్తం పొడవు ఎంత ఉన్నది అనేది చూసుకోవాలన్నమాట మొత్తం అలా మనం తీసుకోవాలి కరెక్ట్గా ఫస్ట్ ఇలా కొలతలు తీసుకున్న తర్వాత ఎలా కట్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి చంకడం నేడి ఇంచులు వచ్చింది నడుము దగ్గరికి పదమూడున్నర వచ్చింది తర్వాత కట్స్ ఉంటాయి కదా డ్రెస్కి ఆ కట్స్ దగ్గరికి ఏమో ఇరవై ఒక్క ఇంచీలు వచ్చిందనమాట తర్వాత టోటల్ డ్రెస్ యొక్క లెంత్ దీన్ని మనం తీసుకున్న తర్వాత ఎలా కట్ చేసుకోవాలో చూద్దరు కానీ ఇదేనా కనుక నా ఛానల్కి రావడం మీరు ఫస్ట్ టైం అయితే కనుక రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేయండి అలాగే పక్కన గడ్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి తర్వాత ఇప్పుడు మనం చేతి కూడా తీసుకోవాలి కొలతలు అనేవి ఫస్ట్ చేతి యొక్క పొడవ ఎంత ఉందనేది తీసుకుందాము పన్నెండు ఇంచీలు ఉంది ఇంచీల దగ్గర లూజ్ తీసుకోవాలి నాలుగున్నర ఇంచీలు ఉంది అలాగే మధ్యలో మిడిల్ లూజ్ కూడా తీసుకోవాలి ఐదు ఇంచీలు ఉంది తర్వాత చంక దగ్గర ఎండింగ్ ఉంటుంది కదా అక్కడ కరువు తిరిగి ప్లేస్ దగ్గరికి ఎంత లూజ్ ఉందో తీసుకోవాలి ఇంచీలు ఉందనమాట ఆ కరువు తిరిగి ప్లేస్ మనకి హ్యాండ్ అనేది కరువు తిప్పుతాం కదా అక్కడికి అనమాట ఆరు ఇంచులు ఉంది ఆ లెంత్ వచ్చేసి మూడు ఇంచులు ఉందనమాట ఈ విధంగా డ్రెస్ యొక్క కొలతలు అనేవి తీసుకోవాలి డ్రెస్ కటింగు తర్వాత వీడియోలో మనం చూద్దాము ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్